సో ఇంట్లోనే ఈజీగా చిప్స్ తయారు చేసుకునే మంచి మంచి టిప్స్ వీడియోలో ఉంటాయి. సో డో వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ మనము 15 మినిట్స్ వరకు చిన్నగా చాప్ చేసుకున్న ఆలూస్ని ఎండలో ఒక 2 to 8 hours డ్రై చేయాలి. సో ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట. మేమైతే చాప్ చేసి లైక్ మేము పైన పీల్ తీయకుండానే చేసాము. మీరు పీల్ తీసుకొని కూడా చేయొచ్చు. ఆ తర్వాత ఇలా కొంచెం లావుగా సన్నగా చేసుకున్నాం మేమైతే. మీరైతే అన్నీ సన్నగానే చేసుకోండి. సో ఇది మేము ఫస్ట్ టైం అన్నమాట చేయడము. ఇవన్నీ ఎండలో ఆరబెట్టిన తర్వాత మంచిగా డ్రై అయ్యేదాకా ఉంచాలి. లైక్ ఒక 3 to 6 hours వరకు మంచి ఎండలో పెట్టాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఛానల్ 600 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో ఇప్పుడు మన ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్. 5 to 6 hours తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఇలాగైతే వస్తుంది మనకి అవుట్పుట్. సో ఇలా తీసుకొని మళ్ళీ మనము చూసుకోవాలి, చెక్ చేయాలి. ఆ తర్వాత ఆయిల్లో మనం డీప్ ఫ్రై అయితే చేసుకుందాము. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. సో ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాం మనము. ఇదైతే సేమ్ బింగో ఇంకా బయట దొరికే చిప్స్ లాగానే ఉంది. ఎంత బాగా వచ్చిందంటే అవుట్పుట్ సీరియస్లీ ట్రస్ట్ మీ, మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎందుకంటే బయట ఫుడ్ అసలు ఈ మధ్యన పిల్లలకి అలవాటు చేయకూడదు. సో ఇంట్లోనే ఇలా ఈజీగా చిప్స్ చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ తర్వాత కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మనం దీన్ని ఎండ్ చేసేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకో.